సాహిత్య అభిమానులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు ప్రశ్నలు జవాబులు మీకోసం. అయితే బిషప్ కాల్డ్వెల్ ప్రకారం ఆయన కాలం నాటికి 12 భాషలున్నవి. మనం పిఎస్ సుబ్రహ్మణ్యం గారు బుక్కు రాసే సమయానికి, అంటే మన మనకు తెలిసినారు స్వతంత్రం వచ్చిన తర్వాత, ఈలోపు ఎన్ని భాషలు వచ్చి చేరాయి? మొత్తం ద్రావిడ భాషలు ఎన్ని, అంటే ప్రామాణికమైనటువంటి సంఖ్య అనేది పిఎస్ సుబ్రహ్మణ్యం బుక్లో ఉన్నటువంటిది. పిఎస్ సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటిదే ద్రావిడ భాషలు, అది ప్రామాణికం. ఓకే, అయితే ఇక్కడ ద్రావిడ భాషలు 21, వీటిని 3 రకాలుగా విభజించారు. అవేమిటంటే మనకి ఆల్రెడీ తెలుసు, దక్షిణ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న భాషలు దక్షిణ ద్రావిడ భాషా ఉపకుటుంబానికి చెందినవి, మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబానికి చెందినటువంటి భాషలు, అలానే ఉత్తర ద్రావిడ భాష ఉపకుటుంబానికి చెందినటువంటి భాషలు అవేమిటి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణ ద్రావిడ భాషల్లో మనకు తెలుసు, మన స్టేట్ పక్కనే ఉన్నటువంటి తమిళం మరియు కన్నడం, మలయాళం మరియు తుళు, కొడగు, తొద, కోత అనేటువంటి 7 భాషలు దక్షిణ ద్రావిడ భాషలు అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. 7 మాత్రమే. మనకు దూర విద్యా కేంద్రాల్లో 8 అని ఇచ్చాడు, అదేమిటంటే బడగు అనేటువంటి భాష. ఈ బడగు అనేటువంటి భాష కన్నడ మాండలికము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సపరేట్గా ఇందులో ఉపకుటుంబంలో భాషే, కానీ కన్నడం యొక్క మాండలికం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి రెఫర్ పిఎస్ సుబ్రహ్మణ్యం ద్రావిడ భాషలు అనేటువంటి పుస్తకం ఇవి. అయితే ఇవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది, నాకు ఈజీగా చెప్పండి గుర్తుపెట్టుకోవడం. కంటే కోడ్ వెరీ ఇంపార్టెంట్ కోడ్ అండి, ఎందుకంటే ద్రావిడ భాషలు నువ్వు 7 అయితే బడగు కూడా గుర్తుపెట్టుకుంటే 8, అయితే ఇది 8 అనేది ప్రామాణికం కాదు, 7. అయితే ఈ మధ్య ద్రావిడ భాషలు 11 ఉంటాయి, ఉత్తర ద్రావిడ భాషలు 3 ఉంటాయి. ఉత్తర ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ భాషను గుర్తుపెట్టుకుంటే, మధ్య ద్రావిడ భాషలు నువ్వు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈ క్రింది వాణిలో మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష ఏది అని అడుగుతాడు, దక్షిణ ద్రావిడ భాషా కుటుంబానికి చెందనిది ఏది భాష అని అడుగుతాడు. అలాంటప్పుడు నీకు ఈ వేరియేషన్ అనేది తెలియాలి. ఇక్కడ కోడ్ చాలా ఈజీ, ఏమిటంటే దక్షిణాన, వినండి, దక్షిణాన ఎంటీగా ఉంచు బావా అన్నాడు ఒకడు. అంటే ఇంకోడు ఏమన్నాడంటే టీకే స్క్వేర్ బావా అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ బావామరుదులు, వాళ్ళిద్దరూ అలా అనుకున్నారు అని మనం గుర్తుపెట్టుకోండి. దక్షిణాన ఎంటీ అంటే ఎం అంటే ఏమిటి ఉంది ఇక్కడ, మలయాళం, టీ అంటే తమిళం, అయితే 2 వచ్చేసినాయి. ఇప్పుడు టీకే అన్నాడు, టీకే అంటే తుళు, కే అంటే కొడగు, ఇంకో టీ అంటే తొద, ఇంకో కే అంటే కోత, మిగిలింది ఏమిటి మనకి, టీకే సరిపోయింది. కొడగు కన్నడం మిగిలింది, టీ స్క్వేర్ అని చెప్పి అనుకున్నాం. సో ఈ విధంగా ఇవి 5, ఇవి 2, 7 భాషలు సరిపోయింది. బడగు అనేది కన్నడ మాండలికం. ఈ విధంగా చాలా సింప్లిసిటీ చేసుకోవడం వల్ల మనకు బిట్టు కోల్పోయేటువంటి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత చూస్తే మధ్య ద్రావిడ భాషలు. మధ్య ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి ఏకైక సాహిత్య భాష ఏది అనేటువంటి బిట్టు డిఎస్సి బిట్ అండి, తెలుగు. తర్వాత తెలుగుతో పాటు ఇక ఇతర భాషలు చూద్దాం. కొండ, గోండి, మండ, పెంగో, కుయి, కువి, కొలామి, నాయకి,
పర్జీ గదబ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11. మధ్య ద్రావిడ భాషలు సంఖ్య ఎంత అంటే 11. మొత్తం మధ్య ద్రావిడ భాష సంఖ్య ఎంత అంటే 14 అని చెప్పి మనకు దూర విద్యా కేంద్రాలు బుక్లు తెలియజేస్తున్నాయి. అయితే ఆ మూడు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, గోండి అనే భాషకు కోయా అనేటువంటి మాండలికం ఉందండి. అలానే కొలామి అనేటువంటి భాషకు నాయగ్డి అనేటువంటి మాండలికం ఉంది. అలానే నాయకి అనే దానికి చాందా అనేటువంటి మాండలికం ఉంది. ఈ మూడు మాండలికాల్ని కలుపుకుని వాళ్ళు 14 అనే సంఖ్యను పెట్టారు. కాబట్టి మనకు ప్రామాణికమైన అంటే యూజీసీ చేత ప్రామాణికంగా పేర్కొనబడినటువంటి బుక్కు మనకు ద్రావిడ భాషలు పిఎస్ సుబ్రహ్మణ్యం ఈ బుక్ అండి. ఈ బుక్ అనేది మనకు ప్రామాణికం. కాబట్టి ఇక్కడ ద్రావిడ భాష సంఖ్య ఎంత అంటే 11. వీటి మాండలికాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఉత్తర ద్రావిడ భాషలు ఎన్ని? మూడు. ఆ మూడు ఏమిటి అంటే, బ్రాహుయి కుడుక్ మాల్తో, బ్రాహుయి కుడుక్ మాల్తో అనేటువంటి మూడు భాషలు. మనకు దూర విద్యా కేంద్రాల్లో ధంగర్ అనేటువంటి భాషను ఇచ్చారు, కానీ అది ప్రామాణికం కాదుగా, ప్రామాణికంగా తీసుకొనబడదు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది కొత్త విషయాలు. ఇప్పుడు బిట్స్ వైజ్ చూద్దాం. ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న. దీన్ని ఆల్రెడీ 3-4 టైమ్స్ అడిగాడు, నెట్ సెట్లో కూడా అడిగాడు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథకర్త ఎవరు? బిషప్ కాల్వెల్, స్టెన్ కొనో, ఎలిస్ బరో. టైం స్టార్ట్. చాలా మందికి స్టెన్ కొనోనా లేదంటే జార్జ్ గ్రియర్సన్నా అనేటువంటి సందేహం ఉంటుంది. జవాబు 100% జార్జ్ గ్రియర్సన్ రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ చాలా మందికి ఉండదు. అదేమిటంటే చూడండి, జార్జ్ గ్రియర్సన్ రచించినటువంటి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఎన్ని సంపుటాలు అంటే 12 సంపుటాలు, 12 భాగాలు లేదా 12 సంపుటాలు. ఈ 12 సంపుటాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక భాషల గురించి తెలియజేస్తే, నాలుగవ సంపుటి మాత్రమే ద్రావిడ భాషల గురించి తెలియజేస్తుంది. ఆ ద్రావిడ భాషల గురించి రచించినటువంటి నాలుగవ సంపుటి రచించినటువంటి వ్యక్తి స్టెన్ కొనో. అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. క్లారిటీ వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ ఇవ్వండి. ద్రావిడ భాషలన్నీ తమిళ సముదాయం మరియు తెలుగు సముదాయంగా ఉన్నాయి అని అభిప్రాయపడింది ఎవరు? టైం. జవాబు స్టెన్ కొనో. నాలుగో అధ్యాయం అని చెప్పుకున్నాం కదా, నాలుగవ సంపుటి అని, ద లింగ్విస్టింగ్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా అనేటువంటి గ్రంథంలో నాలుగో అధ్యాయంలోనే ఆయన ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఈ నాలుగవ అధ్యాయాన్ని ఈయన రాయడానికి గల మెయిన్ కారకుడు ఎవరంటే కాల్వెల్. కాల్వెల్ అప్పటి వరకు రచించినటువంటి తులనాత్మక వ్యాకరణాన్ని చదివి ఆయన ద్రావిడ భాషల గురించి ఇందులో చర్చ అనేది సాగించాడు. ఈయన ఈ విధంగా తమిళ సముదాయం తెలుగు సముదాయం అనేటువంటి అభిప్రాయాన్ని వెలబుచ్చిన తరువాతే దక్షిణ ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలు అనేటువంటి విభజన జరిగింది. అంటే దక్షిణ మధ్య ద్రావిడ భాషల ఉపకుటుంబాలుగా విభజన జరగడానికి మెయిన్ కారకుడు ఎవరు అంటే స్టెన్ కొను అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. తులనాత్మక వర్ణ నిర్మాణంపై పరిశోధన చేసినది ఎవరు? తులనాత్మక వ్యాకరణంపై పరిశోధన చేసింది కాల్వెల్. అయితే ఇప్పుడు వర్ణ నిర్మాణం అని బిట్టు మార్చాడు. అయితే ఎవరు? బరో, భట్టాచార్య, బిషప్ కాల్వెల్, స్టెన్ కొనో. టైం.
ఇక్కడ కూడా జవాబు కాల్డ్వెల్ అని చాలా మంది పొరపాటు పడతారు, కానీ కాల్డ్వెల్ కాదండి, బరో. బరో అనేటువంటి వ్యక్తి 1950 ప్రాంతంలోనే ఈ తులనాత్మక వర్ణ నిర్మాణంపై అనేక వ్యాసాలు రచించి గవర్నమెంట్ అప్పుడు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. ఈయనతో పాటు భట్టాచార్య కూడా ఈ తులనాత్మక వర్ణ నిర్మాణంపై కొన్ని భాషల్లో ఈయనకి సహాయం చేశాడు. అటువంటి భాషలు ఏమిటి అంటే పర్జీ. పర్జీ అనేటువంటి భాషకు ఒక గ్రంథం రచించినటువంటి ఇద్దరు కవుల్ని గుర్తించండి. ఇది నెట్లో అడిగినటువంటి బిట్ అండి. పర్జీ గ్రంథ రచయితలు ఎవరు? కింద వీళ్ళని ఇచ్చి 1, 2, 3, 4, 2, 3, 3, 2, 4 అని చెప్పి ఇచ్చాడండి. అప్పుడు మనం గుర్తించాల్సింది ఎవరిని? బరో అండ్ భట్టాచార్య అని, అంటే 1, 2 లేకపోతే ఏబి. ఈ విధంగా పర్జీ అనే గ్రంథాన్ని కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ తులనాత్మక వర్ణ నిర్మాణంపై పరిశోధన చేసింది బరో. బరోతో పాటు భట్టాచార్య ఇద్దరూ కలిసి రచించినటువంటి గ్రంథం పర్జీ. నెట్ సెట్లో జేఎల్ డిఎల్లో కూడా ఇలా అడుగుతున్నాడండి, పేరు పెట్టినది ఎవరు? పేరు దక్షిణ ద్రావిడ భాష, మధ్య ద్రావిడ భాష, ఉత్తర ద్రావిడ భాష, 4 ఉపకుటుంబాలు, ఈ 3 కాకుండా 4 ఉందని చెప్పారట. పెట్టినది ఎవరు? టి బరో, డెనిస్ బ్రే, భద్రిరాజు కృష్ణమూర్తి గారు, ఎల్వి రామస్వామి అయ్యర్ గారు. దీనికి జవాబు చెప్తాను చూడండి. దక్షిణ ద్రావిడ భాషా కుటుంబం అనేటువంటి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎల్వి రామస్వామి అయ్యర్. మధ్య ద్రావిడ భాషా ఉపకుటుంబానికి పేరు పెట్టింది బరో, టి బరో అనేటువంటి వ్యక్తి, మిడిల్ ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఉత్తర ద్రవిడ అంటే నార్త్ ద్రావిడియన్ లాంగ్వేజెస్ అని పేరు పెట్టినటువంటి వ్యక్తి డెనిస్ బ్రే అనేటువంటి వ్యక్తి. 4 ఉపకుటుంబాలు ఉన్నాయని చెప్పిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి భద్రిరాజు కృష్ణమూర్తి గారు. ఈ 4 ఉపకుటుంబాల గురించి మనం ఒక్కసారి చూస్తే ఇందులో కూడా మనకు బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దక్షిణ ఉత్తర ఒకేలా ఉన్నాయి, కానీ మధ్య ద్రావిడ భాష ఉపకుటుంబానికి 2 పేర్లు పెట్టారు. అవేమిటంటే కువి తెలుగు ఉపభాష కుటుంబం, కొలామి పర్జీ ఉపభాష కుటుంబం. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బిట్టు అడిగేటువంటి తీరులా ఉంటుంది. దక్షిణ ద్రావిడ కుటుంబాన్ని 2 భాషా కుటుంబాలుగా విభజించింది ఎవరు? భద్రిరాజు కృష్ణమూర్తి. భద్రిరాజు కృష్ణమూర్తి ప్రకారం మధ్య ద్రావిడ భాషల్లో ఏ 2 ఉపకుటుంబాలుగా ఉన్నాయని చెప్పి 4 కూడా 2 పెట్టి చెప్పిన 4-8 భాషలను 4 ఆప్షన్స్లో ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి మిత్రులారా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మరికొత్త టాపిక్తో మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. అదే భాషాశాస్త్రం ప్రశ్న జవాబు పార్ట్ 3. సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి.